ఉంటాడరా, అప్పుడప్పుడు మీటింగ్లకు పట్టుకెళ్తాడు నన్ను. ఆయన ఇట్లాగా నాతో సంతకాలు పెట్టించారు, రోజుకి 300 రూపాయలు ఆయన ఇస్తున్నాడరా నాకు కూలీ డబ్బులు. ఆయన ఆర్ఎస్ఎస్, ఆయన ఆయనకు అప్పచెప్పినట్టున్నారు ఆ ఏరియా సరైన క్యాండిడేట్ని ఎవరన్నా చూడమని చెప్పి ఈవిడికి ఇచ్చారు. ఈవిడికి నేను నవ్వుకున్నా, సరే పోనీలే ఆ కూలికి అక్కడికి వెళ్ళి రోజు తిప్పలు పడేటంటే. ఈవిడ వెనకాల ఒక 10 మంది పిల్లలకి తలా 30 రూపాయలు చెప్పుని డబ్బులు ఇస్తున్నారట. దాంతో పిల్లలు జెండాలు పుచ్చుకుని ఈవిడ తిరుగుతూ ఉండేది. ఒక 5 రోజులు 10 రోజులు తిరిగింది. సీన్ కట్ చేస్తే ఈవిడికి ఎవరు ఓటేస్తారనుకుంటే 800-850-900 ఓట్లు వచ్చినాయి కార్పొరేషన్ మొత్తం. అక్కడ 10-12 వేల ఓట్లలో ఈవిడికి 9,850-900 ఓట్లు వచ్చినాయి. అంటే సంప్రదాయ ఓటర్ అనేటువంటి వాళ్ళు అలా ఉంటారు. ఆ సంప్రదాయ ఓటర్ ఎవడూ కూడా ఇవాల్టి రోజును మాత్రం తెలుగుదేశానికి విపరీతంగా ద్వేషిస్తున్నాడు. అందులో చంద్రబాబుని ప్రేమించే వాళ్ళు ఉన్నారు ఒక వర్గం, అది ఒక 10-20% ఉంటుంది. ఇదివరకు అయితే చంద్రబాబుని కూడా అభిమానించే వాళ్ళు 80% ఉండేవాళ్ళు బీజేపీలో. కానీ మొన్నటిసారి బాబు వర్సెస్ మోడీ అయ్యాక వ్యక్తిగతంగా మోడీని దూషించారు. బీజేపీతో బయటకు వచ్చేసి పాలసీ పరంగా విమర్శిస్తే వాళ్ళు కూడా తప్పట్టరు. లైక్ నితీష్ కుమార్ పాలసీ పరంగా వ్యతిరేకించాడు కానీ ఎప్పుడు వ్యక్తిగతంగా మోడీని నిందించరు. కానీ వ్యక్తిగతంగా మోడీని మామూలుగా కాదు, ఆ రోజు నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మోడీ భార్య అని అదని ఇదని ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వింగ్ ఒక రకంగా చెప్పాలంటే చాలా కసిగా తిట్టిపోస్తారు మోడీని. అది భారతీయ జనతా పార్టీ అంటే నరనారాణ ఫీలింగ్ ఉన్నటువంటి వాళ్ళకి అస్సలు నచ్చదు. వాళ్ళు ఇప్పుడు వైసీపీకి వేయకపోవచ్చు, నోటా కన్నా వేస్తారేమో, కానీ వాళ్ళు తెలుగుదేశానికి షిఫ్ట్ గారు. అందుకని ఇప్పుడు అది ఎట్లా షిఫ్ట్ చేసుకోగలగాలి అంటే ఇక్కడ కూడా బలమైనటువంటి సీట్లు రావాలి భారతీయ జనతా, అట్లా ఇవ్వగలిగితే ఏమన్నా ఆలోచిస్తారేమో లేకపోతే